వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ప్రస్తుతం నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం గారు పలు డివిజన్లలో జనంతో మేయర్ అనే కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ఉన్నారు నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం గారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మేడం, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే జనంతో మేయర్ అనే కార్యక్రమాన్ని 3 డేస్ నుంచి నేను పెట్టుకోవడం జరిగింది. జనమే వచ్చి మన దగ్గర సమస్యలు చెప్పకుండా కాలనీకి వెళ్ళినప్పుడు, డివిజన్లకు వెళ్ళినప్పుడు వారి సమస్యలు మన దృష్టికి వస్తాయి కాబట్టి ఏదైనా చిన్న చిన్న పనులు, చిన్న చిన్న డ్రైనేజెస్ కానివ్వండి, మరి శానిటేషన్ పని జరుగుతుందా లేదా, అక్కడ పోల్స్కి లైట్స్ ఉన్నాయా లేవా, మరి ఆ రోడ్స్ కూడా బాగున్నాయా లేవా, మరి క్లీనింగ్ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని మన దృష్టి మనం చూసి మనం కళ్ళతో చూస్తేనే మనకు ఆ సమస్య తెలుస్తుంది కాబట్టి నేను ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఓకే మేడం, ఈ కార్యక్రమం అనేది ఇప్పటివరకు ఏ వార్డులలో నిర్వహించడం జరిగింది? మేము ఫస్ట్ వచ్చేసి 22వ వార్డులో, 24వ వార్డులో కూడా చేయడం జరిగింది. మళ్ళీ అదే విధంగా నిన్న కూడా 5వ డివిజన్, 4వ డివిజన్లో, ఈరోజు కూడా 9వ డివిజన్, 24వ డివిజన్లో కూడా తిరగడం జరుగుతుంది. అంటే ఇది నిరంతర ప్రక్రియ, అంటే నిరంతర ప్రక్రియగా తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఈరోజు చేసి రేపు చేయకపోవడం అనేది కాదు. ఇంతకుముందు మనం స్వచ్ఛ భారత్, హరితాహారం, మరి ప్రజల వద్ద మేర కార్యక్రమాలు చాలా చేశాము. మరి దాంట్లో భాగంగా ఇది కూడా పెట్టుకుందామని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది. అంటే ప్రజలే మనకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పకుండా మనం చూస్తేనే తెలుస్తుంది కాబట్టి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన సమస్యలు మనకు చిన్న చిన్నవి ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతున్నాం. మొన్నటి వరకు పిండి ఎంతనో రొట్టె అంత వస్తున్న విధంగా ఉండే కానీ ఇప్పుడు మనకు గౌరవనీయులు కేటీఆర్ అన్న గారు మనకు 100 కోట్లు ఇవ్వడం అనేది చాలా సంతోషం. మళ్ళీ నెక్స్ట్ కూడా మనకు 200 కోట్లు రిలీజ్ అయ్యాయి. మళ్ళీ ఇంకొక 1 కోటికి కూడా మళ్ళీ 100 కోట్లకు కూడా ఇస్తానని చెప్పారు. అదేవిధంగా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అభివృద్ధి పనులు అంటే మన నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట్ల కవితక్క గారు, మన అన్న గణేష్ అన్న గారు ఎంతో కృషి చేస్తున్నారు నగర అభివృద్ధి కోసము. మరి ఆ భాగంలో నేను కూడా కొన్ని సమస్యలు తెలుసుకుంటే వీటిని నోట్ చేసుకుంటూ మా ఆఫీసులందరినీ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి ఎలాంటి సమస్యలు ఉన్నట్టుగా మీరు గుర్తిస్తున్నారు? కొన్ని సమస్యలు అంటే ఉన్నాయి. పురాతనమైన ఒక 20-30 సంవత్సరాల కింద కట్టిన డ్రైనేజీలు, చిన్న చిన్నవి సీసీ రోడ్లు కానివ్వండి, మరి ఇంకా లైట్స్ కానివ్వండి పాతవి ఉన్నాయో అవన్నీ తీసేసి మళ్ళీ మేము ఎల్ఈడి లైట్స్ పెట్టడం జరుగుతుంది. ఎల్ఈడి బల్బ్స్ పెడుతున్నాం, అంటే పొదుపుగా, అంటే కరెంటుని పొదుపుగా చేసుకోవడానికి ఎల్ఈడి బల్బులు పెట్టడం జరుగుతుంది. సిటీ మొత్తం అందరికి ప్రజలకు అడుగుతున్నాను, మరి ఎల్ఈడి బల్బులు వచ్చినప్పుడు మీకు చాలా ఎట్లా అనిపిస్తుంది అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక వెలుగులాగా వెలిగిపోతుంది, తెల్లదనం కనిపిస్తుంది మా గల్లీలలో, రోడ్లో కానీ అని చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ చాలా సంతోషం. వాటర్ ప్రాబ్లం అడిగాను, అంటే మనకు గత 2 సంవత్సరాల కింద వాటర్కి కొంచెం ఇబ్బంది అయింది, అయినా కానీ మనము అన్నిటికీ సాల్వ్ చేసాం దానికి. మరి ఇప్పుడు ఆ వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంది, మాకు చాలా సంతోషంగా ఉంది. వాటర్ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేదని చెప్తున్నారు ప్రజలు. చిన్న చిన్న డ్రైనేజెస్ అంటే అవి 20-30 సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా నేను నోటెడ్ చేపిస్తున్నాను మా ఆఫీసర్లను తీసుకుంటూ. మరి నాకు వచ్చిన జనరల్ ఫండ్తో నేను చిన్న చిన్న పనులు కూడా కొనసాగిస్తానని చెప్పడం జరుగుతుంది. ఓకే మేడం. అదేవిధంగా చాలా వార్డులలో చాలా మంది వృద్ధులకు పెన్షన్లు కానీ, బీడీ పెన్షన్స్ కానీ ఇవన్నీ సరిగ్గా అందుతున్నాయా? నేను అదే అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా పెద్దవాళ్ళు కనిపించినప్పుడు నేను అదే అడుగుతున్నా వాళ్ళ దగ్గర కూర్చొని, మరి మీకు పెన్షన్ వస్తుందమ్మా ఎవరు ఇస్తున్నారంటే. మరి గత ప్రభుత్వంలో మాకు 200 పెన్షన్ వచ్చేది కానీ మేము ఇప్పుడు 65 సంవత్సరాలు ఉన్న ఒక ముసలామెకి అడిగినప్పుడు, పెద్ద ఆమెకి అడిగినప్పుడు మాకు ఇప్పుడు 200 వచ్చేది కానీ ఇప్పుడు 1000 రూపాయలు వస్తున్నాయని చెప్తున్నారు. ఒక వికలాంగుడికి అడిగినప్పుడు 500 వచ్చే పెన్షన్ ఇప్పుడు 1500 వస్తుందని చెప్తున్నారు. మరి వారు సంతోషిస్తున్నారు కాబట్టి నాకు కూడా చాలా సంతోషం ఇస్తుంది. అంటే మనము మన ఆఫీస్కో మరి ఎక్కడికో వచ్చి ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చాయి, మనం చూసాం అది ప్రభుత్వం నుంచి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా వచ్చాయి. మరి ఒక బిడ్డ పుట్టిందంటే తల్లికి భారం అవుతుందని చెప్పేసి మన ప్రభుత్వం ఆలోచించి మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా 75,116 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. మేము అంటే ఎమ్మెల్యే గారు నేను కూడా రోజు పొద్దున 7 నుంచి వాళ్ళకి చెక్కులు ఇంటి దగ్గర తీసుకెళ్తే వాళ్ళ సమస్యలు చెప్తారు. పాపం వాళ్ళు వచ్చి చెప్పడానికి భయపడుతున్నారు కొంతమంది. అదే మనం వాళ్ళ చెప్పిన సమస్యలను మనం తీరవచ్చని నేను కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అధికారులందరినీ తీసుకొని అందరు ఆఫీస్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. నాకు కూడా చాలా సంతోషం ఇస్తుంది. వాళ్ళ సమస్యలు చెప్తుంటే మనము పరిష్కరించేటి పరిష్కరిస్తున్నాం, చేపిస్తున్నాం చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటాయి. ఓకే మేడం. అదేవిధంగా చాలా మంది అన్ని వార్డులలో మీరు తిరుగుతూ ఉన్నారు కదా, ఇంతకుముందు 24వ డివిజన్ కానివ్వండి, ఈ డివిజన్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా అవుతూ ఉన్నాయి. మరి ఆ పనులకు సంబంధించి ఏదైనా సమస్య తలెత్తినట్టుగా గుర్తించడం జరిగిందా, వారు ఏమైనా కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది? అండర్ గ్రౌండ్ మేమే చెప్తున్నాం ముందుగానే. అండర్ గ్రౌండ్ పని అంటే ఇంతకుముందు తవ్వి వదిలిపెట్టిపోయిన వాటిని మేము దాన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి అండర్ గ్రౌండ్ పనులు పెట్టుకున్నాము. అది ఇప్పుడు మెయిన్ రోడ్లలో అయితే ఇమీడియట్ పని జరుగుతుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. మరి ఇక చిన్న చిన్న అంటే చాలా చోట్ల మేము చెప్పుకుంటూ వస్తున్నాం, చూస్తున్నాము. చాలామంది అండర్ గ్రౌండ్ పనులు అయినాయి. మరి ఆ రోడ్ ఎప్పుడైతుందంటే అండర్ గ్రౌండ్ అయిన దగ్గర మేము కరెక్ట్ రోడ్డు కూడా వేపిస్తామని వర్క్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరి వార్డులలో ఇంటింటికి నల్ల నీరు అనేది అందుతూ ఉందా, నీటి ఇబ్బందులు ఏమైనా తలెత్తినట్టు గుర్తించడం జరిగిందా, ఎవరైనా ఇంకా నీటి ఇబ్బందులు ఉన్నాయని
నేను చాలా చోట్ల ఇప్పుడు 5-6 డివిజన్లో తిరిగాను. నీటి సమస్య అయితే ఎక్కడ చెప్తలేరు వాళ్ళు. ఎందుకంటే నీటి సమస్య వచ్చినా కానీ మేము రూపాయి కనెక్షన్ అలాంటి మిషన్ భగీరథ పనులు కూడా కొనసాగుతున్నాయి. పైప్ లైన్స్ కూడా మెయిన్ రోడ్ల మీద వేస్తున్నాం కాబట్టి ఎవరికి సమస్య రాకుండా ఈ 5-6 నెలలు ఒక సంవత్సరం దాదాపు సంవత్సరమే పట్టుకుందాం. ఇంటింటికి ఒక నల్ల ఉంటుందని నేను చెప్పడం జరుగుతుంది. అంటే వాటర్ గురించి అయితే ఎక్కడ నాకు కంప్లైంట్స్ ఇస్తలేరు. ఎందుకంటే ఒక 2 సంవత్సరాల కింద కొంచెం వాటర్కి ఇబ్బంది అయినా కానీ దాన్ని మేము సాల్వ్ చేశాము. ఏదో విధంగా నిజాం సాగర్ నుంచి తెప్పించి అల్లీసాగర్ నుంచి తెప్పించి మున్సిపల్ బండ్ల మీద మనం ట్యాంకర్ల ద్వారా పంపించాం. ప్రజలందరూ సంతోషపడుతున్నారు. అంత ఎండాకాలమైనా కానీ వాటర్ ఇచ్చారని చెప్పి సంతోషపడుతున్నారు. ఇప్పుడు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం ఏం లేదు మనకు. రూపాయి నల్ల కింద అందరికి కూడా ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఓకే మేడం, అదేవిధంగా మరి మీరు వార్డులలో పరిశీలిస్తూ ఉన్నారు కదా అన్ని. గతంలో చూసాము మీరే స్వతహాగా కొన్ని ప్లేసెస్ క్లీన్ చేస్తే మీ మున్సిపాలిటీ సిబ్బంది కూడా చాలా భయపడి క్లీన్ చేశారు. మరి అలాంటిది అపరిశుభ్రమైన పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? లేదు, ఇప్పుడు కనిపించట్లేదండి. నేను చేశాను అంటే నాకు ఇబ్బంది అనిపించింది. శానిటేషన్ పైన చాలా ఇబ్బంది అనిపించింది నాకు. ఎవరు చూసినా కంప్లైంట్ చేశారు. మా కార్పొరేటర్లు కూడా చాలామంది చెప్పారు మాకు లేబర్స్ వస్తలేరు, మాకు వర్క్ చేస్తలేరు, ఎక్కడ చూస్తే అక్కడ చెత్త పేరుకపోతుందని చెప్పినప్పుడు నేనే డైరెక్ట్ వెళ్ళి ఎవరికి చెప్పకుండా వెళ్ళి మధ్యాహ్నం 2 గంటలకి ఆఫీసర్ ఎవరికి చెప్పకుండా నేనే వెళ్ళి అక్కడ చెత్త తీయడం కూడా జరిగింది. అది అందరు చూసిండ్రు ప్రజలు. మరి అప్పటి నుంచి కొంచెము అందరు కూడా ఆఫీసర్లు ఏం చేస్తున్నారంటే వర్కర్స్ కూడా ఇప్పుడు శానిటీ ఇన్స్పెక్టర్లు ఉంటారు, జవాన్లు ఉంటారు, వర్కర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా డ్రెస్ కోడ్ ఇచ్చి ఇచ్చాము. మరి నేను స్ట్రిక్ట్గా చెప్పాను ఎక్కడ కూడా నాకు శానిటేషన్ ఇబ్బంది ఉండద్దు. మా కార్పొరేటర్లు కూడా ఒక మంచి పేరు రావాలంటే మనకు శానిటేషన్ ఇబ్బంది ఉండద్దు అని నేను చెప్పడం జరుగుతుంది. ఓకే మేడం, అదేవిధంగా మీరు సడన్ విజిట్లు కూడా చేయడం జరిగింది. మబ్బులని 4 గంటల లేచి వెళ్ళి అవి ఎక్కడెక్కడ చేయడం జరిగింది. మరి అప్పుడు ఏదైనా సిబ్బంది సరిగ్గా రాకపోవడం అదేదైనా గుర్తించడం జరిగింది? అంటే నేను మొన్ననే వారం కింద 10 రోజుల కిందట 5 జోన్లలో తిరగడం జరిగింది. 5 జోన్లు విజిట్ చేయడం జరిగింది. అంటే నేను 4 గంటలకే లేచి ఎంతమంది ఆబ్సెంట్లో ఉన్నారు, ఎంతమంది వస్తున్నారని చెప్పేసి నేను డైరీ తీసి కూడా చూడడం జరిగింది. 4 గంటలకే వెళ్ళి చూడడం జరిగింది. 5 జోన్లు తిరిగాను ఆ రోజు మొత్తానికి. డిప్యూటీ మేయర్ గారు, నేను, మా మున్సిపల్ అధికారులు కూడా ఇలా వచ్చారు, కమిషనర్ గారు కూడా వచ్చారు. మరి అక్కడ కొంతమంది రోజుకు నేను చూశాను ఏ డివిజన్ ఏ జోన్కి వెళ్ళినా కానీ ఒక 25-35 మంది ఆబ్సెంట్లోనే ఉన్నారు. ఎందుకు వస్తలేరని చెప్తే వాళ్ళకి కఠినంగా చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఆ కాడి నుంచి మొత్తం డ్రెస్ కోడ్ కూడా ఉండాలి. డ్రెస్ కోడ్ ఉంటేనే ఎలాంటి యాక్సిడెంట్లు జరిగాయి మళ్ళీ మన మున్సిపల్ వర్కర్స్ అని తెలుస్తుంది పబ్లిక్ కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు తెల్లవారి నుంచి అందరు కూడా సక్రమంగా పనిచేస్తున్నారు. ఇంకా కూడా ఈ శానిటేషన్ పైన శ్రద్ధ తీసుకోవాలని వర్కర్లకు నేను చెప్పడం జరిగింది. మళ్ళీ నా గౌరవ వేతనం నుంచి నేను ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాను. అంటే వర్కర్లకి నా 50,000 జీతాన్ని కూడా నేను వారికి గిఫ్ట్గా అంటే బహుమతిగా కూడా ఇస్తాను. ఎవరైతే మంచి ఏ జోన్లో అయితే మంచి శానిటేషన్ జరుగుతుందో వారికి గిఫ్ట్గా ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. చాలా బాగా చేస్తున్నారు, ఇంకా ముందు కూడా బాగా చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మీరు వార్డులలో తిరుగుతున్నప్పుడు గతంలో ఏ మేయర్ కూడా ఇలా వార్డులలో పర్యటన అనేది చేయలేదు. మరి మీరు తొలి మహిళా మేయర్గా మీరు అన్ని వార్డులలో పరిశీలిస్తున్నారు, పర్యటిస్తున్నారు, వారి సమస్యలను ప్రజల వద్దకే మేయర్ అంటూ వస్తూ ఉన్నారు, జనంతో మేయర్ అని మమైకం అవుతూ ఉన్నారు. మరి వృద్ధుల నుంచి ఎలాంటి స్పందన? చాలా అంటే చాలా చక్కగా అంటే నేను తిరుగుతున్నప్పుడు వాళ్ళకు కూడా అనిపిస్తుందంట ఎవరు ఇంతకుముందు గతంలో ఎవరు పట్టించుకోలేరు. ఉండేవాళ్ళు మేయర్ చెప్పొద్దు, నేనెందుకు చెప్పాలి, కానీ నాకైతే ఇంట్రెస్ట్ ఉంది ప్రజల మధ్య తిరగాలి. నేను ఇంట్లో ఉంటే నాకే సుధాంశదు, అసలు నా ప్రజలు ఇవాళ కనిపించలేరనే భావన నాలో కుదురుతుంది. కాబట్టి నేను ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉంటాను. నేను 24 అవర్స్ కష్టపడుతూనే ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తున్నారు, నేను చెప్పుకోవడం గొప్పతనం కాదు, ప్రజలే చూసి గుర్తిస్తున్నారు అంటే సంతోషం. వారి దగ్గర నుంచి ఎలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి, సమస్యలు ఏమైనా ఉన్నాయని చెప్తా ఉన్నారు? చెప్తున్నారు, కొన్ని చోట్ల ఉన్నాయి. కొన్ని చోట్ల అంటే నేను ఇంతకుముందే చెప్పాను, చిన్న చిన్న రోడ్స్ కానివ్వండి, కల్వర్ట్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, లైట్స్ అయితే పెడుతున్నారు, అది చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ. మరి ఇక అన్ని పనులు కూడా కొనసాగుతున్నాయి, సంతోషం. మరి వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రజల సంతోషమే నా సంతోషంగా నేను తీసుకుంటున్నాను. ఓకే మేడం, మరి పర్యటిస్తున్నారు కదా వార్డులలో, మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఈ వార్డు అభివృద్ధి జరుగుతుంది అని మీరు అంచనా వేస్తూ ఉన్నారు? ప్రతి వార్డులో అంటే మేము ఇప్పుడు 100 కోట్లు వచ్చినప్పుడు మేము ఏం చేసామంటే మనిషికి ఒక అంటే అన్ని డివిజన్లకు సమానంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్క కార్పొరేటర్ అభివృద్ధి పనుల కోసం ఇవ్వడం జరిగింది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రోడ్లు పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఎందుకంటే రోడ్లు ఉంటే ఎవరు కూడా మనకు సమస్యలు చెప్పారు. రోడ్లు అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డ్రైనేజ్ పెట్టుకుందాం, ఇంకా ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే పెట్టుకుందామని ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ఓకే మేడం, మరి ఈ కార్యక్రమం అనేది జనంతో మేయర్ కార్యక్రమం అనేది ప్రారంభించారు అంటే ప్రతిసారి అంటే జనంతో మేయర్ కానివ్వండి, వార్డులలో ఇంతకుముందు కూడా చాలా పర్యటిస్తూ ఉన్నారు, ఇంతకుముందు ఇంటింటికి చెట్లు నాటండి అంటూ రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు,
ప్రతి కార్యక్రమంలో భాగంగా ఎప్పుడు ప్రజలతో మమేకమై ముందుకు వెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం మరి ఇంకా ఎన్ని రోజులు సాగబోతుంది? 50 డివిజన్లు తిరుగుతానండి నేను. రోజు 2 డివిజన్లు తిరుగుతాను. రోజు 2 డివిజన్లు అంటే 7 నుంచి 8 వరకు, 8 నుంచి 9 వరకు రోజు తిరుగుతాను. ఇంకా 20 డేస్ అయితే కంపల్సరీ తిరుగుతాయి. ఎందుకంటే నాకు మళ్ళీ ఇప్పుడు మనము స్వచ్ఛభారత్ అనే కార్యక్రమాన్ని కూడా స్కూళ్ళలో పెట్టుకుంటున్నాం. నిన్న ఒక స్కూల్లో చేశాం, విశ్వభారతి స్కూల్లో, పెద్ద ఎత్తున జరిగింది అది. ఆ స్వచ్ఛభారత్ అంటే అందరికీ అవగాహన రావాలని సదస్సు పెట్టాం. అది ఎస్సీ గారు, నేను, అందరం కూడా అక్కడికి వెళ్ళి స్థానిక కార్పొరేట్ 6వ డివిజన్లో చేసుకున్నాము. హరితాహార స్వచ్ఛభారతి అంటే పిల్లలకి అవగాహన వస్తుంది. పిల్లలు చూసి ఇక్కడ నేర్చుకొని, టీచర్లు చెప్పిన మాటలు నేర్చుకొని మరి వారి తల్లిదండ్రులకు కూడా చెప్తారు. చెత్తని ఎక్కడ పడితే అక్కడ వెయ్యొద్దు. మరి ప్రతి ఒక్కరు కూడా మల విసర్జన అంటే బయట లాట్రిన్ కానీ టాయిలెట్ కానీ పోయకుండా మరి ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని చెప్పేసి అవగాహన సదస్సు నిన్న పెట్టారు. అది 2 గంటలు మేము విశ్వభారతిలో చేసాము. చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు వాళ్ళు. వారికి నేను అభినందించాను. మరి గిఫ్ట్ రూపంలో కూడా పెట్టారు వాళ్ళు. ఎవరైతే స్వచ్ఛభారత్ గురించి మంచిగా మాట్లాడుతున్నారో హిందీలో, తెలుగులో అని చెప్పేసి వాళ్ళు కూడా వారికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. నా చేతిలో మీరు ఇప్పించారు, చాలా సంతోషం. అది కూడా రోజు వారీగా, అంటే నాకు వీలైనంత మట్టుకు నేను స్కూళ్ళలోకి వెళ్ళి కూడా స్వచ్ఛభారత్ గురించి అవగాహన సదస్సులో పాల్గొంటానని తెలియజేశాను. ఓకే మేడం, స్వచ్ఛభారత్లో భాగంగానే మీరు ఇంటింటికి చెత్త బుట్టల పంపిణీ అనేది చేయడం జరిగింది కదా గతంలో, మరి అవి అన్ని వార్డులలో అయిందా, అవి సక్రమంగా వాడుతున్నారు? అంటే నేను ఇప్పుడే ఇందాకే చూశాను. ఇప్పుడు ఇందాక 9వ డివిజన్లో, నిన్న 4వ డివిజన్, 5వ డివిజన్లో పర్యటిస్తున్నప్పుడు మిర్చి కంపౌండ్లో ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఆ డస్ట్ ప్లిన్లో వాటర్ కనిపించాయి, నీళ్లు పట్టుకొని పెట్టుకున్నారు. నేను వాళ్ళ ఇంటి ఓనర్స్ని పిలిచి అడిగాను, మరి ఇది చెత్త బుట్ట దేనికి ఇచ్చారమ్మా అని అడిగితే, లేదమ్మా అని ఇంకొకటి తెచ్చి చూపిస్తున్నది నాకు. మరి ఇదెందుకు అమ్మ అంటే, వాటర్ నింపి పెట్టుకుందా, తీసేయండి, చెత్త కోసం ఇచ్చామమ్మా, తడిపొడి చెత్త కానీ. అంటే కొంతమందికి తెలియక నింపుతారు, చేస్తారు, కానీ అలాంటి పని చేయొద్దని నేను ప్రజలను కోరడం జరుగుతుంది. ఓకే మేడం, ఇక ఫైనల్గా మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి, అదేవిధంగా వార్డులలో పర్యటిస్తూ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరికి ఎలా కన్వే చేస్తూ ఉన్నారు? విశ్వ డిజిటల్ యాజమాన్యానికి నేను అభినందిస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి మాతో పాటు కూడా వచ్చి మీరు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మాకు కూడా సంతోషం ఉంటుంది. అంటే వాళ్ళ సమస్యలన్నీ మీరు అడుగుతుంటే, నేను చెప్తుంటే నాకు కూడా సంతోషంగా ఉంది. రోజువారీగా ఇదే కార్యక్రమం పెట్టుకుంటాం, మీరు కూడా తప్పకుండా రావాలని కోరుకుంటూ, జై తెలంగాణ. సో చూశారు కదా, నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం గారు జనంతో మేయర్ అంటూ ప్రతిసారి జనంతో మమేకమయ్యేందుకు అనేక వినూత్నంగా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జనంతో మేయర్ అనే కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డులలో పర్యటిస్తూ జనానికి అసలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏం చేస్తే ఇంకా అభివృద్ధి అనేది, బంగారు తెలంగాణ అనేది సాధ్యమవుతోంది, అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా కరెక్ట్గా రీచ్ అవుతున్నాయా లేదా అంటూ రకరకాలుగా జనంతో మేయర్ కానివ్వండి, గతంలో మేయర్ పర్యటనలు కానివ్వండి, ఇలా ప్రతిసారి మేయర్ తనదైన శైలిలో ప్రజలతో మమేకమవుతూ ఉంటానని తనదైన శైలిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక కెమెరా పర్సన్ చైతుతో ఫనీ, విశ్వ డిజిటల్ న్యూస్, నిజామాబాద్.